హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మనం సృష్టిలో ఒక భాగమైన ఒక గ్రహమైన చిన్న భూమి మీద ఉన్నాము. ఆ భూమి మీద, మన భూమి మీద మొత్తం 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల రకాల జీవరాశుల్లో మొత్తం 4 రకాలుగా డివైడ్ చేస్తాం. 21 లక్షల జీవరాశులు పీచు నుంచి ఉద్భవిస్తాయి. 21 లక్షల జీవరాశులు విత్తనం నుంచి ఉద్భవిస్తాయి. మరో 21 లక్షల జీవరాశులు గుడ్డు దశ నుంచి ఉద్భవిస్తాయి. మరో 21 లక్షల జీవరాశులు గర్భం దాల్చి జీవిస్తున్నాయి. ఇప్పుడు మనం గర్భం దాల్చిన విషయాలలో, గర్భం దాల్చిన జీవరాశుల్లో మానవుడు కూడా ఒకడు. మానవుడు గర్భం ధరించాలంటే స్త్రీకి మెన్స్ట్రుయేషన్ అనేది తప్పనిసరి. ఇప్పుడు నేను ఆ మెన్స్ట్రుయేషన్ గురించి మాట్లాడబోతున్నాను, చర్చించబోతున్నాను. మెన్స్ట్రుయేషన్ అనేది స్త్రీ జీవితంలో చాలా సాధారణమైన విషయము. మెన్స్ట్రుయేషన్ అనేది ఒక వరం, సృష్టి స్త్రీకి ప్రసాదించిన ఒక గొప్ప వరం. మెన్స్ట్రుయేషన్ వచ్చినప్పుడు స్త్రీ మానసిక స్థితి ఏంటి, శారీరక స్థితి ఏంటి? మెన్స్ట్రుయేషన్ సాధారణంగా ఒక స్త్రీ జీవితంలో 300 నుంచి 400 సార్లు వరకు వస్తుంది. ఆ మెన్స్ట్రుయేషన్ ఒక నెలలో 3 రోజుల నుంచి 5 రోజుల వరకు ఉండొచ్చు, 3 రోజుల నుంచి 7 రోజుల వరకు ఉండొచ్చు. మెన్స్ట్రుయేషన్ వచ్చినప్పుడు స్త్రీకి శారీరకంగా బాగా బలహీనంగా అయిపోతారు. ఒక చిన్న పెయిన్ ఉంటుంది, ఒక శరీరం అంతా ఒక చిన్న పెయిన్ ఉంటుంది. ఒక స్ట్రెస్కు గురవుతుంటారు, ఒక నీరసం ఉంటుంది. అలాగే మానసికంగా చిరాక్గా ఉంటారు, కోపంగా ఉంటారు, ఏదో తెలియని అసంతృప్తితో ఉంటారు. వీటి సింప్టమ్స్ మనం ఎలా గుర్తించగలుగుతామంటే, మెన్స్ట్రుయేషన్ టైంకి ఒక 2 డేస్ నుంచి సింప్టమ్స్ మనకు కనిపిస్తాయి. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా అరుస్తుంటారు, ప్రతి చిన్న విషయానికి బాగా చిరాకు పడుతుంటారు, ప్రతి చిన్న విషయానికి ఎక్కువ అరుస్తుంటారు, ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తుంటారు. వాళ్ళకు ఎందుకు చేస్తున్నాం అనే విషయం కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక సాధారణ స్త్రీ, మామూలుగా ఉన్న స్త్రీ, తన పిల్లవాడు స్కూల్ నుంచి వచ్చి వాడి బుక్స్ అన్ని అక్కడ గుమ్మం దగ్గర పెట్టేసి వెళ్ళిపోతాడు ఆడుకోవడానికి. వాళ్ళమ్మ వాడి బుక్స్ తీసుకొని వెళ్ళి భద్రపరిచేసి, వాడి బుక్స్ తీసుకొని వెళ్ళి రూమ్ లో పెట్టేసి, అందులో నుంచి ఒక జామెట్రీ బాక్స్ కానీ పెన్ కానీ పెన్సిల్ కానీ సెపరేట్ చేసేసి దాచిపెట్టేస్తుంది. పిల్లాడు వచ్చిన తర్వాత వాడితో వాళ్ళమ్మ ఆడుకుంటుంది బాగా సరదాగా. నువ్వు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు, నీ జామెట్రీ బాక్స్ ఏమైపోయింది, నీ స్కేల్ ఏమైపోయింది, నీ పెన్ ఏమైపోయింది, ఇలా ఆడుకుంటుంది. ఒక లవబుల్ గా, ప్రేమగా వాళ్ళిద్దరి మధ్య ఒక సన్నిహితం పెరుగుతుంది, మంచి రిలేషన్షిప్ ఉంటుంది. కానీ మెన్స్ట్రుయేషన్ టైం వచ్చినప్పుడు అదే పిల్లవాడు అదే స్కూల్ బుక్స్, అదే జామెట్రీ బాక్స్, అదే లంచ్ బాక్స్ గుమ్మంలో పెట్టి బయటకు వెళ్ళినప్పుడు, వాడు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు, వాళ్ళమ్మ మెన్స్ట్రుయేషన్ టైంలో వాడిని ఆడుకోవడానికి దగ్గర నుంచి తీసుకొని వచ్చి కోపంగా వాడిని ఈడ్చుకొని వచ్చేసి, వాడిని పట్టుకొని వచ్చేసి, లాక్కొని వచ్చేసి, వాడి బుక్స్, వాడి జామెట్రీ బాక్స్, వాడు లంచ్ బాక్స్ అన్ని చూపించేసి, నీ జామెట్రీ బాక్స్, నీ లంచ్ బాక్స్, నీ బుక్స్ నువ్వు ఎత్తిపెట్టుకోలేవా, వీటిని ఎత్తిపెట్టుకోవడానికి ఒక పని మనిషి కావాలని వాడిని కొడుతుంది, తిడుతుంది. దీనికి కారణం మెన్స్ట్రుయేషన్. వాళ్ళ శారీరక స్థితి అలాగుంది, వాళ్ళ మానసిక స్థితి అలాగుంది, ఏదో తెలియని స్ట్రెస్ లో ఉన్నారు వాళ్ళు, ఏదో తెలియని అసంతృప్తి, ఎవరికి షేర్ చేసుకోలేని ఫీలింగ్స్ ఉన్నాయి. ఇది ఎవరు తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా భర్త తెలుసుకోవాలి. భర్త తెలుసుకొని ఆమెకు బాగా దగ్గరగా ఉండి, ఆ సమయంలో మరింత దగ్గరగా ఉండి ప్రేమను పంచుకోవాలి, ఇంకా బాగా ప్రేమను పంచుకోవాలి. ఆ సమయంలో దయచేసి భర్త ఎప్పటికీ దూరంగా ఉండకూడదు, అదేదో వారి అంటరానితనంగా ఉండకూడదు. స్త్రీకి మెన్స్ట్రుయేషన్ అనేది సృష్టి ప్రసాదించిన ఒక వరం, దాన్ని శాపంలాగా చూడకూడదు. తర్వాత వచ్చేసి స్త్రీ మెన్స్ట్రుయేషన్ టైంలో కొన్ని చోట్లకు వెళ్ళకూడదు, కొన్ని పనులు చేయకూడదు అనింది. దేవాలయాలకు వెళ్ళకూడదు, పొలాలకు వెళ్ళకూడదు, ఇంట్లో దీపం పెట్టకూడదు, ఇలాంటి పనులు ఉన్నాయి. పొలానికి ఎందుకు వెళ్ళకూడదు అంటే, మన పెద్దలు, మన పూర్వీకులు, వాళ్ళు ఆమెకున్న మెన్స్ట్రుయేషన్ టైంలో ఆమెకున్న శారీరక స్థితి, మానసిక స్థితిని గ్రహించి వారు ఆమెకు విశ్రాంతి అవసరము అనేసి పొలాల్లోకి వెళ్తే పనులు చేయాల్సి వస్తుంది, గట్ల మీద నడవాల్సి వస్తుంది, మట్టిలో వెళ్లాల్సి వస్తుంది, ఆ ఇన్ఫెక్షన్స్. తర్వాత వచ్చేసి వాళ్ళు ఇంకా శారీరక శ్రమ ఎక్కువ గురవుతారు. ఎండలో నడవాలి, చెట్ల మధ్యలో నడవాలి, పొదల్లో ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. పొలాల్లోకి వెళ్ళినప్పుడు చాలా పనులు ఉంటాయి, నీళ్ళెత్తు రావచ్చు, లేదంటే చెట్లను దూపుతుండొచ్చు, ఏదో ఒక పని ఉంటుంది. ఆ పనులన్నీ చేయకూడదు వాళ్ళు. ఆ పనులన్నీ చేయడం వల్ల వాళ్ళకి శారీరకంగా మానసికంగా ఇంకా అలసిపోతారు, వాళ్ళు ఇంకా చాలా దీనస్థితిలోకి వెళ్ళిపోతారు. అలాంటి స్థితి వాళ్ళకు వద్దు అని మన పూర్వీకులు వాళ్ళని ఇంటి దగ్గరే ఉంచబెట్టారు. అందుకు పచ్చని పొలాల్లోకి వాళ్ళు రాకూడదు అని వాళ్ళని ఇంటి దగ్గర పెట్టారు. తర్వాత దేవాలయాల్లోకి రాకూడదు. దేవాలయాలు కేవలం ఒకరి కోసమే నిర్మించబడలేదు.
దేవాలయాల్లో పదుల సంఖ్యలో ఉంటారు, వందల సంఖ్యలో వాళ్ళు వస్తుంటారు. ఆ వందల సంఖ్యలో వచ్చినప్పుడు దేవాలయంలో కేవలం వచ్చేసి దేవుని దర్శించుకొని రిటర్న్ వెళ్ళిపోవడం కాదు, దేవుణ్ణి దర్శించుకొని గుంజీలు తీసి లేదంటే ప్రదక్షిణలు చేసి లేదంటే పొర్లు దండాలు చేసి ఇవన్నీ జరుగుతుంటాయి అక్కడ. ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళు ప్రదక్షిణలు చేసేటప్పుడు నడవాలి, చాలా నడవాలి. గుడి చిన్నదై ఉండొచ్చు పెద్దదై ఉండొచ్చు, ఆ ప్రదక్షిణ చేస్తూ నడుస్తున్నప్పుడు ఒకరు మాత్రమే నడుస్తున్నారు. కొన్ని పదుల సంఖ్యలో వందల సంఖ్యలో నడుస్తున్నప్పుడు వాళ్ళు ఆ రాసుకోడాలు ఆ చిన్నది నెమ్మదిగా తోసులాటలు ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఒక శారీరక శ్రమ మానసిక శ్రమలో ఉన్నారు, మళ్ళీ ఇంకా ఎక్కువ శ్రమ ఇవ్వడం వల్ల వాళ్ళు ఇంకా స్ట్రెస్ గురవుతారు, ఇంకా శ్రమకు గురవుతారు అనేసి దేవాలయాలకు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు అనేసి వాళ్ళని ఇంటి దగ్గర కూర్చోమన్నారు. పూజ ఎందుకు చేయొద్దు అన్నారంటే సేమ్ ఇది దేవాలయాలు లోకి వెళ్ళకూడదు అన్నారు కాబట్టి ఆ కాన్సెప్ట్ ని అది నెమ్మది నెమ్మదిగా ఇప్పుడు పూజ కూడా చేయకూడదు అనేది వచ్చేసింది. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకే మెన్స్ట్రుయేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చాయి. ముందున్న ప్రాబ్లమ్స్ ముందున్న జనరేషన్ వాళ్ళకు, మన అమ్మమ్మ వాళ్ళకు, నాన్నమ్మ వాళ్ళకు ఆ ప్రాబ్లమ్స్ లేవు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో స్త్రీ ఒకరు ఇద్దరు ముగ్గురు పిల్లలకు మాత్రమే జన్మనిస్తుంది, కానీ ఇంతకు ముందున్న వాళ్ళు అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు వాళ్ళ జీవితంలో 10 మంది 12 మంది 15 మంది 8 మంది 9 మంది పిల్లల్ని కనేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు గర్భంతో ఉండేవాళ్ళు. గర్భంతో ఉన్నప్పుడు మెన్స్ట్రుయేషన్ జరగదు, మెన్స్ట్రుయేషన్ జరగకపోవడం వల్ల మెన్స్ట్రుయేషన్ ప్రాబ్లమ్స్ తక్కువైపోయాయి. ఇప్పుడు మాత్రమే మెన్స్ట్రుయేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చేస్తున్నాయి. ఈ మెన్స్ట్రుయేషన్ గురించి సాధారణంగా పురుషులకు తెలియదు, స్త్రీలకు కూడా చాలా తక్కువ అవేర్నెస్ ఉంది. ఇప్పుడు పురుషులకు తెలియాలి అంటే ఎవరు చెప్తారు? ఇవన్నీ తల్లి చెప్పాలి. ఇది బూతు కాదు, ఇది ప్రకృతి ప్రసాదించిన వరం, దీన్ని చీకట్లో ముసుగులో కప్పేయకూడదు, దీన్ని ఒక పువ్వులాగా వికసించేసి అందరికీ తెలియజెప్పాలి. అప్పుడు మాత్రమే స్త్రీ గురించి ఎక్కువ అవగాహన వస్తుంది. ఒక తల్లి ఒక కొడుకు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? ఇప్పుడు తల్లిని ఆ దశలో అర్థం చేసుకోలేని వాడు రేపు పొద్దున భార్య వచ్చినా కూడా ఆ దశలో అర్థం చేసుకోలేడు, ఒకవేళ కూతురున్నా కూడా అర్థం చేసుకోలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన తల్లి గురించి తెలుసుకోవాలి, తర్వాత అక్క గురించి తెలుసుకోవాలి, తర్వాత చెల్లి గురించి తెలుసుకోవాలి, పెళ్ళైతే భార్య గురించి తెలుసుకోవాలి, కూతురుంటే కూతురు గురించి కూడా తెలుసుకోవాలి. చిన్నప్పటి నుంచే తల్లులు అమ్మ నాన్నలు పిల్లవాడిని దగ్గర కూర్చోబెట్టుకొని స్త్రీకి మెన్స్ట్రుయేషన్ టైంలో ఇలా ఉంటది, ఇలాంటి శారీరక స్థితి ఉంటది, ఇలాంటి మానసిక స్థితి ఉంటది, వారికి ఈ సమయంలో విశ్రాంతి అవసరం అవుతుంది, ఇలాంటి మాటలు అవసరమవుతాయి, సంతృప్తినిచ్చే మాటలు ఎక్కువ అవసరమవుతాయి అని ఇలాంటివి చెప్పినప్పుడు రేపు పొద్దున ఆ పిల్లవాడు పెళ్లి చేసుకున్నాక భార్యని అలాగే చూసుకుంటాడు, వాళ్ళని ఆ మెన్స్ట్రుయేషన్ టైంలో వాళ్ళని అర్థం చేసుకోగలుగుతాడు, వాళ్ళ చెల్లెల విషయంలో కూడా అర్థం చేసుకోగలుగుతాడు, వాళ్ళ అక్క విషయంలోనూ అర్థం చేసుకోగలుగుతాడు, వాళ్ళ కూతురు విషయంలో కూడా అర్థం చేసుకోగలుగుతాడు. రేపు పొద్దున వాళ్ళకు పుట్టబోయే పిల్లలు కూడా ఆ పిల్లాడు విడమర్చి చెప్పగలుగుతాడు, అరే నాన్న అమ్మకు ఇలాంటి సమయంలో ఇలా ఉంటది అని. దయచేసి తల్లిదండ్రులు ఆ విషయాన్ని పిల్లలకు తెలియజెప్పాలని కోరుకుంటున్నాను. తల్లి మరింత శ్రద్ధ వహించి మీ కూతుళ్లకు మీ కొడుకులకు దయచేసి ఈ విషయాన్ని చెప్పండి, ఇది నిజంగా ప్రకృతి ప్రసాదించిన వరం, ఇది శాపం కాదు, దీన్ని బూతులాగా చూడవద్దండి. తల్లే చెప్పలేనప్పుడు ఇంకా ఎవ్వరూ ఏ విషయమూ పిల్లలకు చెప్పలేరు. నేనేమైనా తప్పులు మాట్లాడింటే క్షమించండి. మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.